సెకండ్ ఐసీటీ పాలసీ 2021 ఆర్ ఎలక్ట్రానిక్ పాలసీ 2021, ఇది కూడా 5 సంవత్సరాల కాలం. ద పాలసీ ప్రపోజ్ టు ట్రాన్స్ఫార్మ్ తెలంగాణ ఇంటూ ద మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆన్ ఫర్ ఐటీ కంపెనీస్ అండర్ ద ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. దేర్ ఆర్ టార్గెట్స్, ఈ టార్గెట్స్. ఇది కరెంట్ అఫేర్. ఏంటి, జనరేట్ ఎంప్లాయ్మెంట్ 3 లాక్స్, ఇంతకుముందు 1,60,000, ఇప్పుడు 3 లాక్స్ బై 2026 ఇన్ ద ఎలక్ట్రానిక్ సెక్టర్, అవుట్ ఆఫ్ విచ్ 75,000 ఈజ్ టార్గెటెడ్ టు బీ ఫ్రమ్ ఈవీ అండ్ ఈఎస్ఎస్. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈఎస్ఎస్ అంటే ఎలక్ట్రానిక్ సపోర్ట్ సిస్టమ్స్ సెక్టర్. సో ఎలక్ట్రానిక్ సపోర్ట్ సిస్టమ్స్ అంటే ఫ్యాబ్సిటీ, ఫ్యాబ్రికేషన్ ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం కోసం, ఈఎస్ఎస్ని ప్రమోట్ చేయడం కోసం మనకి 2026 వరకు 3 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఆ 3 లక్షల ఎంప్లాయ్మెంట్లో 75,000 ఎంప్లాయ్మెంట్ దేనికి సంబంధించిన వల్లే ఉండాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ సపోర్ట్ సిస్టమ్ ఈఎస్ఎస్. రెండు, టు అట్రాక్ట్ 75,000 crore ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఎలక్ట్రానిక్ సెక్టర్, ఆఫ్ విచ్ 25,000 ఇస్ టార్గెటెడ్ ఫ్రమ్ ఈవీ అండ్ ఈఎస్ఎస్. టార్గెట్ ఇన్వెస్ట్మెంట్ 75,000 crore టార్గెట్ ఇన్వెస్ట్మెంట్. ఆ 75,000 టార్గెట్ ఇన్వెస్ట్మెంట్లో 25,000 ఎక్కడి నుంచి, ఈవీ అండ్ ఈఎస్ఎస్. స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్. స్కిల్లింగ్ కొన్ని డెఫినేషన్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఎలాంటివి, ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ, ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్, ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్ ప్లస్, ఎవరైనా చెప్తారా, ఓడిఎఫ్, ఓడిఎఫ్ ప్లస్, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్. ఓడిఎఫ్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్, కన్స్ట్రక్షన్ చేయడం మట్టుకే ఆలోచించారు స్వచ్ఛ భారత్. 2014 ఓడిఎఫ్ ప్లస్, 2014 నుంచి 2017 వరకు అనుభవం ఏంటంటే, ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కన్స్ట్రక్షన్ చేస్తున్నారని వాడట్లేదు. అదే కన్స్ట్రక్షన్ చేసి వాడినప్పుడు ఎందుకు అని ఓడిఎఫ్ ప్లస్ టార్గెట్ పెట్టి మీరు కన్స్ట్రక్షన్ చేయడమే కాదు, మీరు వాడాలి. వాడాలంటే బిహేవియర్ మారాలి, బిహేవియరల్ చేంజ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ ఓడిఎఫ్ ప్లస్. ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ 2021 ఇంకోటి ఏం నోటీస్ చేశారనంటే, డ్రైనేజ్లు నిండిపోయిన తర్వాత వదిలేస్తున్నారు అనమాట. ఇప్పుడేంటి, ఆ సీవేజ్ ట్రీట్మెంట్, ఆ స్లడ్జ్ ట్రీట్మెంట్, హ్యూమన్ ఫైకస్ ప్రాపర్ డిస్పోజల్. సో ఆ యొక్క డ్రైనేజ్ యొక్క ట్రీట్మెంటే ఓడిఎఫ్ ప్లస్ ప్లస్. ఓడిఎఫ్ ఉంది, ఓడిఎఫ్ ప్లస్ ఉంది, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్. అలానే మనకి 3 ఉన్నాయి, స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్. స్కిల్లింగ్, స్కిల్ డెవలప్మెంట్. అప్స్కిల్లింగ్ అంటే ఇంకొంచెం నేర్చుకోవడం, రీస్కిల్లింగ్ అంటే ఆ టైం తగ్గట్టు నేర్చుకోవడం. స్కిల్లింగ్ నేర్చుకోవడం, అప్స్కిల్లింగ్ ఇంకొంచెం నేర్చుకోవడం, రీస్కిల్లింగ్ టైంకి తగ్గట్టు అంటే డైనమిక్ ఉండడం, రీస్కిల్లింగ్. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ 2021 75,000 crore 25,000 crore ఈవీ అండ్ ఈఎస్ఎస్కి, 3 లాక్స్లో ఎంత శాతము, 75,000 ఎవరికి, ఈవీకి ఉన్ను, ఈఎస్ఎస్కి. అప్స్కిల్, రీస్కిల్ ఆర్ ట్రైన్ ద సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ విత్ టార్గెట్ టు అచీవ్ 80% ఆఫ్ వర్క్ ఫోర్స్ రిక్వైర్మెంట్ బీయింగ్ మెట్ త్రూ లోకల్. 80% మనం అందరు బయట నుంచే వస్తున్నారు. సో బయట నుంచి రాకుండా ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏమని చెప్తున్నారంటే, మన లోకల్ ఇండిజినస్ పీపుల్, మన లోకల్ పీపుల్ 80% స్కిల్ అయ్యి ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో మన వాళ్ళు ఉండాలి. 50,000 ట్రైన్, 50,000+ స్టూడెంట్స్ ఈచ్ ఇయర్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి టార్గెట్స్. మొట్టమొదటిది 3 లక్షలు, రెండోది 75,000 crore, నెక్స్ట్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్, నెక్స్ట్ 80% ఎంప్లాయ్మెంట్ లోకల్ వాళ్ళే ఉండాలి, నెక్స్ట్ 50,000 50,000+ ట్రైన్ లోకల్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి. దేనికి సంబంధించి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి. ఏ పాలసీలో, 2021, ఎప్పటి వరకు ఇది టార్గెట్, 2026 వరకు. ఇవి కొన్ని చెప్తాను నేను, ఇవి గుర్తుంచుకోండి ఫోకస్ ఏరియాస్, ఈ 2020 ఫోకస్ ఏరియాస్. నేను మీ గ్రూప్లో ఒక పాలసీ PDF పెట్టాను నేను క్లాస్ కన్నా ముందు, అది ఇంపార్టెంట్, మీరు నేను కవర్ చేశాను, ఏదైతే అవసరం అది కవర్ చేశాను. మీకు టైం ఉంటే చదివితే బెస్ట్, ఎందుకంటే అది కరెంట్ అఫేర్ కాబట్టి. ఫోకస్ ఏరియాస్ ఫర్ 2021 2026 ఏమేమి ఉన్నాయి ఇందులో ఫోకస్ ఏరియాస్, ఈ దీని కింద ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ అండ్ R&D, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ని ప్రమోట్ చేయడం. ఐటీ, ఐటీఎస్ అంటాం, ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. రెండు, ఎలక్ట్రానిక్స్ అంటే హార్డ్వేర్, ఇది సాఫ్ట్వేర్, ఇది హార్డ్వేర్. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం, హార్డ్వేర్ హబ్లా చేద్దాం అనుకో, ఒకప్పుడు ఫ్యాబ్ సిటీ వస్తుంది అని అనేవాళ్ళు హైదరాబాద్లో. ఎలక్ట్రానిక్స్ 3,
ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ దేనికి సంబంధించి? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 2021 పాలసీలో దేని మీద ఫోకస్ చేయాలి అని మెన్షన్ చేసింది అనమాట. ఇది ఒఫీషియల్ పాలసీలో ఉన్నటువంటి పాయింట్స్. నెక్స్ట్ స్కిల్లింగ్, ఇప్పుడు అనుకున్నా కదా, స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ అయినా రీస్కిల్లింగ్, కాంటాక్ట్లెస్ పేపర్లెస్ అండ్ ప్రజెన్స్లెస్ గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్, గవర్నెన్స్ గురించి మాట్లాడింది. కాంటాక్ట్లెస్ పేపర్లెస్ ప్రజెన్స్లెస్ ఎవ్రీథింగ్ ఇన్ డిజిటల్ మోడ్, ఈ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ బియాండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పగలరా ఏమైనా? బియాండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వెరీ గుడ్, బియాండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ టెక్నాలజీని వాడడం, శాటిలైట్స్ని వాడడం. సో ఊకే డిజిటల్ డిజిటల్ అంటే మనం ఎందుకు స్పేస్లో కూడా మనం ఎదగకూడదు, మనం ఎందుకు శాటిలైట్ హబ్ అవ్వకూడదు, మనం ఎందుకు ఇంకా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఓన్లీ డిజిటల్కే లింక్ సంబంధించింది కాకుండా, అంటే డిజిటల్కే లిమిట్ కాకుండా స్పేస్ని కూడా వాడేటటువంటిది. బియాండ్ హైదరాబాద్, బియాండ్ హైదరాబాద్ అంటే వేరే రాష్ట్రం కాదు, బియాండ్ హైదరాబాద్ అంటే వరంగల్నో కరీంనగర్నో సెంటర్స్ల ఖమ్మంనో నిజామాబాద్నో, బియాండ్ హైదరాబాద్, లుక్ బియాండ్ హైదరాబాద్. డిజిటల్లీ ఎంపవర్డ్ సిటిజన్స్, ప్రతి సిటిజన్ డిజిటల్లీ ఎంపవర్డ్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కొన్ని చెప్పండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఎమర్జింగ్. క్లౌడ్ ఫస్ట్ పాలసీ, క్లౌడ్ బేస్డ్ పాలసీస్. క్లౌడ్ ఫస్ట్ పాలసీ అంటే ఏంటంటే, సి రెండు ఉంటాయి, క్లౌడ్ ఎప్పుడైనా ఓపెన్ అన్నమాట, ఓపెన్ సోర్స్, వికీపీడియా లాంటిది, జీమెయిల్ లాంటిది, యూట్యూబ్ లాంటిది క్లౌడ్. అది ఎవరైనా అందులో మనం అప్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓపెన్ సోర్స్ క్లౌడ్ అని అంటాం. సో అంత ఓపెన్గా ఓపెన్ సోర్స్లా ఉంటే ఏమవుతుంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. సో దేని మీద ఫోకస్ చేద్దామని అంటున్నారు, క్లౌడ్ ఫస్ట్ పాలసీ, ఫస్ట్ క్లౌడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రెండు, టెక్నాలజీస్ ఫర్ అర్బన్ లివింగ్, టెక్నాలజీ ఫర్ స్మార్ట్ లాజిస్టిక్స్, స్మార్ట్ డ్రైనేజ్ సిస్టమ్స్, టెక్నాలజీ ఫర్ అర్బన్ లివింగ్. ట్యాప్ వాటర్ ఉందనుకోండి, రోజుకి 1000 లీటర్ల ట్యాప్ వాటర్ ఫ్రీ, 1000 లీటర్స్ దాటింది అని అంటే నువ్వు ఎన్ని వాడితే నీకు అంత మీటర్ తిరుగుతుంది అనుకోండి, దాన్ని ఏమంటాం, టెక్నాలజీస్ ఫర్ అర్బన్ లివింగ్. సో దట్ ఏమవుతుంది, మనం వాటర్ని లిమిట్గా వాడుకోవచ్చు, రిసోర్స్ని కాపాడుకోవడం, టెక్నాలజీస్ ఫర్ అర్బన్ లివింగ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ యాజ్ టెక్ ఎనేబులర్, ఆ డిపార్ట్మెంట్ని టెక్ ఎనేబులర్లా చేయడం, ఇవన్నీ ఈ పాలసీలో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 2021 లేకపోతే 2.0 కింద ఎన్ని ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి అని అంటే ఎన్నున్నాయి 12. సో ఈ 12 మీద ఫోకస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 2021-2026. క్రింది వాటిలో ఏది లేదు, క్రింది వాటిలో ఏది ఉంది. టార్గెట్లు, ఎస్టాబ్లిష్ తెలంగాణ యాజ్ ద గ్లోబల్ హబ్ ఫర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్. ఇప్పటివరకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మీ క్లాసెస్లో చెప్పానో అవన్నీ ఒఫీషియల్ మినిస్ట్రీస్ నుంచి తీసుకుందే. నేను ఏ కంటెంట్ తీసుకున్నా కూడా అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ కానీ. ఎస్టాబ్లిష్ తెలంగాణ యాజ్ గ్లోబల్ హబ్ ఫర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇంక్రీజ్ టోటల్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు 10 lakh ఐటీ సెక్టర్ బై ఐటీ సెక్టర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్లో ఎంత చేయడం, 10 lakhs చేయడం. డబుల్ యాన్యువల్ ఐటీ ఐటీఎస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ టు 3 lakh crore బై 20. డబుల్ ఎక్స్పోర్ట్స్ ఎంత పెరగాలి, అంతే కదా 10% ఉంది, అంతే 10% చదివినాము మనము, దాన్ని ఎంత చేయాలి, డబుల్ అంటే 20% కదా, 20% ఎంత అమౌంట్ అవుతుంది, 3 lakh crore అవుతుంది. 10 lakh ఐటీ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతము 2016 4 lakhs ఉండే, 2021 625,000 అయింది, 2026 ఎంత చేద్దాం అనుకుంటున్నాం, 10 lakhs చేద్దాం. అంటే కంపెనీస్ కూడా పెరగాలి మరి. 3 lakh crores 2016 75 crore బిజినెస్ చేశాము, 2021 150,000 బిజినెస్ చేశాము, డబుల్ అవుతుంది. సో 2026 ఎంత బిజినెస్ చేయాలి, టార్గెట్స్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 3 lakhs బై 2026 ఇన్ ఎలక్ట్రానిక్, అవుట్ ఆఫ్ విచ్ 75,000 షుడ్ బి ఫ్రమ్ అనుకుందామా ఈవీ అండ్ ఈఎస్ఎస్. టు అట్రాక్ట్ 75,000 crore ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్, అందులో 25,000 crore దేనికి పోవాలి, ఇక్కడి నుంచి ఒకటి రెండు సేమ్ ఎలక్ట్రానిక్ వింగ్, ఇది ఇంపార్టెంట్, ఎలక్ట్రానిక్ వింగ్ గుర్తుంచుకోండి. ఇక్కడనే ఒకసారి చదవండి, ఈ పీడిఎఫ్ పంపిస్తాను నేను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ద్వారా ఎన్ని ఇండస్ట్రియల్ పార్క్స్, ఎన్ని ఐటీ ఇండస్ట్రియల్స్ పార్క్ చేద్దాము అనుకున్నామంటే ఈ పాలసీ ద్వారా 6 ఇండస్ట్రియల్ ఐటీ పార్క్స్, 2000 acres ఆఫ్ డెవలప్డ్ ల్యాండ్, ఒక 2000 ఎకరాల ల్యాండ్ని డెవలప్ చేయడం. దేనికోసం, ఐటీ పార్క్స్, ఐటీ ఇండస్ట్రియల్ పార్కులు చేయడం కోసం. అప్స్కిల్లింగ్, 2 lakh crore 2 lakh skilled workforce క్రియేట్ చేయడం. దేని కింద,
ICT 2.0 కింద. రైట్ టు ఆక్యుపై స్పేస్ 5 lakh స్క్వేర్ ఫీట్ ఇన్ ఫేజ్ 1, 10 lakh స్క్వేర్ ఫీట్ ఇన్ పీపీపీ మోడ్. రెడీ టు నేను రేపే పెడతానమనుకుంటున్నానండి, మీరు నాకు స్పేస్ ఇస్తారా అని అన్నాను అనుకోండి, అప్పుడు నాకు రెడీమేడ్కి ఇచ్చారనుకో, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా. రెడీ టు స్పేస్ కూడా వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, రెడీ టు స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోకస్ ఏరియాస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీ అండ్ న్యూ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్, ఐటీ హార్డ్వేర్, టెలికామ్ ఎక్విప్మెంట్, కాంపనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దిస్ ఆర్ ఆల్ ద టార్గెట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 2.0. నా ఉద్దేశం ప్రకారం ఒక క్వశ్చన్ అయితే రావాలి ఇందులో నుంచి.